యేసుక్రీస్తు నామములో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. ఆత్మానుసారమైన మర్మములు, దేవుని ఆత్మను కలిగి దేవునిలో మనం వెలిగించబడుతూ దేవునిలో నిత్యము ఉంటున్నప్పుడు దేవుడు ఎన్నో మర్మాలు చూపిస్తూ ఉంటాడు. ఎన్నో మరి ఆయన యొక్క ఆత్మ ద్వారా మర్మాలను తెలియపరుస్తూ ఉంటాడు. ప్రియులారా, ఒక దినము నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభువు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు, ముఖాముఖి దర్శనం. ప్రియులారా, ఆ ఒక ముఖాముఖి దర్శనము ఒక గొప్ప వెలుగు కలిగిన స్థలము. ఆ స్థలంలో ఎంతోమంది తెల్లటి వస్త్రాల చేత దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అలా ఆరాధిస్తున్న సమయంలో ఒక అటుగా ఇటుగా కొంతమంది దేవదూతలు బూరలు ఊదుచు మరి గట్టిగా బూరలు ఊదుచు ఉన్నారు. వారు బూరలు ఊదుచు ఇలా ముందుకు వస్తూ ఉండగా ఎన్నో వేల మంది లక్షల కొలది దేవదూతలు ఆ బూరలు ఊదుకుంటూ వస్తూ ఉండగా వారి వెనకాలే ఈ యొక్క తెల్లటి వస్త్రాలు వేసుకుంటూ వారు వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉన్నప్పుడు ఇక నాకు ఒక్కసారిగా కళ్ళు ఓపెన్ చేశాను. మరలా నేను ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇక ఆ దూతలు దేవదూతలు మరలా ఆ దర్శనం రిపీట్ అవుతుంది. ఆ దేవదూతలు బూరలు ఊదుకుంటా వస్తున్నారు, వెనుక ఈ తెల్లటి వస్త్రాలు వేసుకుంటూ వస్తూ ఉండగా ఒక తెల్లటి గుర్రం పైన ఒక మహిమ కలిగిన వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి వస్తూ ఒక్కసారిగా అలా ఆగిపోయాడు. ఆ మేఘాలు వెలుగు కలిగిన స్థలం నుండి వస్తూ ఒక మేఘాలలో వస్తూ ఒక్కసారిగా ఆగిపోయి ఆ మహిమ కలిగిన వస్త్రాలు వేసుకున్న ఆ వ్యక్తి కళ్ళల్లో నుండి నీరు కారుతూ ఉన్నది. వెంటనే ఇంకా నాకు ఆ దర్శనం ఆగిపోయింది. ప్రియుల, నాకు అర్థం కాలేదు. వెంటనే ఇంకా కళ్ళు తెరిచాను. ఇక కాసేపు మౌనంగా ఉండి మరలా నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, ఏమిటి ఈ దర్శనం? ఎందుకు నాకు ఈ దర్శనం ఇలా కనపడి ఉంది అనినప్పుడు దేవుడు మరలా నాతో స్వరమెత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో కుమార్తె, నేను రావుట ఆలస్యం అవుతూ ఉందని ఎంతోమంది అనుకుంటూ ఉన్నారు. నా రాక సమీపమై ఉన్నది, కానీ భూమి మీద ఉన్న నా ప్రజలైన వారు నన్ను ఎరగని వారిగా ఉంటూ ఇంకా నిలువెచ్చిన స్థితిలో ఉంచు నా రాకడ సిద్ధమై లేనట్లుగా నిద్రిస్తూ మత్తులై ఉంటూ లోకానుసారమైన జీవితంలో జీవిస్తూ పాపంలోనూ జీవిస్తూ ఉన్నారు. నా వైపుగా చూచేవారు లేరు. నా కొరకు తపిస్తూ నా కోసము మరి తపిస్తూ నా రాజ్యము కోసము సిద్ధపాటును కలిగిన వారు కొద్దిమంది మాత్రమేగా నిలిచి ఉంటున్న జనాంగం అంతా కూడా నాలో ఫలించలేని వారుగా ఉంటూ ఉన్నారు. అందును బట్టి నేను దుఃఖిస్తూ నా రాకడికి నేను కొద్దిగా ఆలస్యముగా అలా నిలిచి దుఃఖిస్తూ ఉన్నాను అని దేవుని యొక్క స్వరము నాతో మరి మాట్లాడడం జరిగింది. ప్రియులారా, చాలా బాధగా అనిపించింది ఆ యొక్క స్వరం విన్నప్పుడు. నిజమే, దేవుని రాకడ సమీపమై ఉన్నది, కానీ మన ప్రవక్తన మన క్రియలు మనం సరిగా లేకపోవడాన్ని బట్టి ఎక్కడ తన బిడ్డలంతా కొనుక్కోబడలేక ఈ లోకములో విడవబడతారని దేవుడు మరి ఆలస్యం చేయచ్చు. ఆయన సిద్ధముగా ఉన్నాడు, కానీ మనం సిద్ధముగా లేము. చూడండి, ఆ దర్శనం మనకు అర్థము ఒక గొప్ప వెలుగు కలిగిన రాజ్యం, ఒక గొప్ప వెలుగైన స్థలం. ఆ స్థలంలో తెల్లటి వస్త్రాలు వేసుకున్న వారు ఆరాధిస్తూ ఉన్నారు. అంటే పరలోకంలో ఉంటున్న ఆత్మలైన వారందరూ ఇక దేవుని రాకడ సమీపమైనప్పుడు కడబూర మరి మ్రోగుచ్చు ఉంటుందని వాక్యంలో రాయబడి ఉన్నది. అలా ఆ యొక్క దేవదూతలు ఆ బూరలు ఊదుచ్చు ఉండగా మరి కొన్ని లక్షల సమూహము కలిగిన దూతలు మరి వస్తూ బయలుదేరుచుండగా పెళ్లి కుమారుడిగా సిద్ధపడిన మరి సర్వశక్తివంతుడు మరి ఆ తెల్లటి గుర్రం పైన మహిమ కలిగి మహిమతో వస్తూ ఉన్నాడు. ఆయన వెనుక దూతలైన వారు, మరలా వెనుక ఆ పరలోక సమూహమైన ఆత్మలైన వారు వస్తూ ఉన్నారు. కానీ ఆ వస్తూ ఉండగా ఆ మేఘముల ఎద్దకి రాగా అకస్మాత్తుగా అక్కడికి ఆగిపోవడము, దేవుని కన్నులలో నుండి కన్నీరు రావడం,
ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది? ఎంతోమంది అనుకుంటారు దేవుడు రాకట అదిగో వస్తూ ఉంది, ఎంతోమంది దర్శనాలు చెప్తూ ఉన్నారు, పెళ్లి కుమ్మడిగా రాబోతూ ఉన్నాడు, అందరిని కొనుక్కోబడబోతు ఉన్నారని ఎంతోమంది దైవచెల్లు దైవచంద్రాలు దర్శనాలు ప్రవచనాలు ఎన్నో ఉన్నవి, నెరవేర్చబడవలసి ఉన్నది. ఎందుకు మరి ఇంతమంది ప్రవచిస్తూ ఇన్ని ఎన్నో దర్శనాలు చెప్తూ ఉన్నారు, ఇంకా నెరవేర్పు కావట్లేదు కదని కొంతమందిలో ఇటువంటి ఆలోచనలు తలంపులు ఉండవచ్చు. కానీ ప్రభు చూపించిన ఈ దర్శనాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, కేవలము ప్రతి ప్రవచనం నెరవేర్పు, ఆయన వస్తున్నాడు కానీ అక్కడ ఆగాడు. ఎందుకు ఆగాడు? మనము మార్చబడలేదు. పెళ్లి కుమారుడుగా దేవాదిదేవుడు వస్తూ ఉన్నాడు కానీ భూమి మీద ఉన్నవారు మార్చబడక ఆయనతో కొనిపోబడక అందరూ విడవబడినప్పుడు దుఃఖం ఎవరికి? దేవుడు దుఃఖపడతాడు. దేవుడు దుఃఖపడతాడు, మనము దుఃఖపడతాము. మనకు మహాశ్రమ భూమి మీద విడబడిన వారికి ఆ ప్రభు ఆ యొక్క విందులో మనం లేకపోవడం బట్టి ప్రభు దుఃఖపడతాడు. దేవుని రాకడ ఎప్పుడో వచ్చేది, కేవలము మన కోసము ఆలస్యం అవుతూ ఉన్నదని ప్రభు చూపించిన దర్శనము ప్రియులారా. అందుకే ప్రకటన గ్రంథంలో చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాము. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుములు శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభుయగు మన దేవుడు ఏలుచూ ఉన్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తను సిద్ధపరచుకొని ఉన్నది. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆయన వస్తూ ఉన్నాడు గొప్ప శబ్దంతో, మరి ఎంతో ఉరుముల శబ్దంతో ఆ సర్వాధికారి వస్తూ ఉన్నాడు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది, ఇక ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఇది ఎవరికి చెప్పబడుతుంది? ఆయన గొప్ప శబ్దంతో ఆర్భాటంతో రాబోతున్నాడు. ఆయన వస్తూ ఉండగా తన భారీగా ఉంటున్న భూమి మీద ఉన్న దేవుని బిడ్డలుగా ఉంటున్న వారము మనం సిద్ధమై ఉన్నామా? సిద్ధముగా ఉన్నట్లయితే వెంటనే ఆయన ఆ మేఘముల దగ్గరకు వచ్చాడు. తన కన్నీళ్ళు కళ్ళలో నుండి కారుతూ ఉన్నవి. అంటే కేవలము మన అందరి కోసము రాకడ ఆలస్యమవుతూ ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి, గుర్తెరగాలి. ఎందుకు అంటే అక్కడ దేవుని ప్రవచనములు నెరవేర్పే, కానీ మన కోసం ఆలస్యం అవచ్చు ఉన్నది. మనము మార్చబడినప్పుడు ప్రభు వచ్చి ఎవరిని తీసుకెళ్తాడు? మనలో మార్పు లేనప్పుడు ప్రభు వచ్చి ఎవరిని తీసుకొని వెళ్తాడు? ఆ యొక్క మధ్యాకాశంలో విందు ఎవరి కోసం ఆ సిద్ధపాటు చేయబడి ఉన్నది? కేవలం మనందరి కోసము ఆ ప్రభు ఆ పరిలోక రాజ్యంలో ఆ మధ్యాకాశంలో ప్రతిదీ కూడా సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన ఆ విందు భుజించినకు కేవలము నరుల కోసమేనా? మన కోసమే కదా. మనమే లేనప్పుడు ఆ సిద్ధపరిచిన ఆ విందు ఎవరి కోసం వీలారు? అందుకే ప్రభు మేఘముల యొద్దకు వచ్చి ఆయన కన్నీరు కారుస్తూ అక్కడికి ఆగిపోయాడు. కేవలం ఆలస్యం అవుతూ ఉన్నది. దేవుని రాకడ నిజమా అనే ఒక ఆలోచన కలిగిన ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. ఇది నిజం, ఇది సత్యము. ప్రభు చూపించిన దర్శనాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రభు రాకడ సమీపమే, కానీ మన కోసము ఆలస్యం అవుతూ ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా గుర్తురగాలి. ప్రతి ఒక్కరు సిద్ధపాటును కలిగిన వారిగా ఉండాలి. ఇంకా ఎంతకాలం? ఇంకా మనం మార్చబడని వారిగా ఉండి ఆలస్యంగా ఉంటూ ప్రభు వస్తాడులే అని ఇంకా సిద్ధపడకుండా మనం ఇలాగే ఉండి ఉండి చివరికి మన ఆయుష్కాలం ముగించి చనిపోయి నరకానికి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియులారా, నీవు నేను నరకానికి వెళ్ళకూడదని, నీవు నేను అందరూ కూడా సంతోషంగా ప్రభుతో ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనమైతే ప్రభు యొక్క మరి యొక్క ఆ యొక్క ప్రేమను గుర్తెరగలేని వారిగా ఉంచు ఉన్నాము. ఆయన ఆశ చూడండి, మనకున్నది ఆశ ప్రభుతో ఉండాలని మనకు ఉంటుందా? ప్రభువుకు మాత్రం మనతో ఉండాలి, మనతో ఆ విందులో మరి సంతోషంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కానీ మనకైతే భూ సంబంధమైన వాటి ఆశ
ఈ లోకములో ఉన్న వాటిని చూసి ఆశపడుతున్నారు. ఇకనైనా సిద్ధపడండి ప్రియులారా, ఇకనైనా సిద్ధపడండి. రాకడ సమీపం, ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన మేఘముల యొద్దకు వచ్చాడు, కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడు. ఈ కొద్ది ఆలస్యంలో మనందరము సిద్ధపాటును కలిగి, మెలకువను కలిగి, ప్రార్థనను కలిగి ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, నా బిడ్డలు మత్తులై ఉంటున్నారు, మత్తులై ఉంటున్నారు, బలహీనులై ఉంటున్నారు, లోకమును వెతుకుతున్నారు, లోక సంబంధులై ఉంటున్నారు అంటున్నారు. నిజమే, మనం మెలకు కలిగి ప్రార్థించగలుగుతున్నామా? ఆయన రాకడ ఏ సమయమో మనకు తెలుసు. ప్రభు చెప్తున్నాడు సమయము అంటే మరి మనకి ఒక గడియ చెప్తూ ఉన్నాడు, కానీ ఎప్పుడు వస్తాడని తెలియదు. కానీ ఒక సమయము రేయి మొదటి చామున వస్తాననేసి వాక్యములు ఉన్నట్లుగా, మరి ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ మరి దేవుడు ఆ సమయాన్ని మనకు కొద్దిగా తెలియపరిచాడు అంటే ప్రతి దినము కూడా ఆ సమయమును మనము కనిపెడుతూ ప్రార్థన చేస్తూ మన కోసము, మన కుటుంబముల కోసం, అనేకుల కోసం ప్రార్థన చేసినట్లయితే దేవుని స్వరాన్ని ఆ టైంలో మనం వినగలుగుతాము కదా. ఎప్పుడో రాకడ ఎవరికి తెలీదు, కానీ ఒక సమయం చెప్పాడు. మరి ఆ సమయం ఏంటిదంటే రేయి మొదటి చామున అన్న ఒక ఓడు వాక్యంలో ఉన్నది. మనము ఆ వాక్యానుసారంగా మనము ప్రతి దినము ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో అన్ని పొందుకుంటాము. పెళ్లి కుమారుడిగా వస్తున్న ఆ ప్రభుతో మనం కొనిపోబడతాము. ఒకవేళ ఆలస్యమైతే మనం చనిపోతే లోకంలో ఆయుష్ పూర్తయితే పరలోకంలో చేర్చబడతాము. అంతేకాని ప్రభు రావట్లే నేను మార్చబడను అనే ఒక తలంపు ఆలోచన ఉంటే నష్టపోయేది మనమే. నష్టపోవడమే కాదు, చనిపోయి నరకానికి వెళ్తాము. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా. దయచేసి ఒక తల్లిగా చెప్తున్నాను, ప్రభు చూపించిన దర్శనాన్ని మరి ముఖాముఖి దర్శనములు చూపించారు ప్రభు. ఎంతోమంది చూస్తున్నారు రాకడ కోసం దర్శనాలు, కానీ మనందరి కోసం కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఇక అందరూ కూడా సిద్ధపడండి, దేవుని రాకడ సమీపమై ఉంచున్నది. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ప్రతి నీ క్రాస్ సిక్కావరీమ, నీరాకడ సమీపమే కాని ప్రభా, మా అందరి కొరకు ఆలస్యం అవుతున్నదయ్యా. మీరు వచ్చి ఉంటున్నారు ప్రభా, కానీ దేవా మా కొరకు, మేము సిద్ధపడుట కొరకు, సిద్ధపాటును కలుగుట కోసము ఆలస్యం చేస్తున్నావయ్యా. దేవా ఎంత ప్రేమ ప్రభా మా అందరి పైన. ఇసయానికి వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు మార్చబడాలి నాయన, ప్రతి ఒక్కరు నా ప్రభా సిద్ధపడి నీరాకడ కొరకు ప్రతి ఒక్కరు కనిపెడుచు, మెలకువ కలిగి రేయి మొదటి చామున మరుపెట్టే వారిగా ప్రతి ఒక్కరిని కూడా నాయన సిద్ధపరచమని పాదములు పట్టుకుని అడుగుచున్నాను ప్రభానికి స్తోత్రం. భూ సంబంధంలో ప్రతిది వేదవేకము నాయన, దేవా నీలో నీ ప్రతివేకముగా నిలిచి ఉండుట నాయన, గోపాతి క్రోసి కమాందల శూరిల రాందిరి కావరిమ. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా సిద్ధపరచండి నాయన. ప్రతి ఒక్కరు నాయన బుద్ధి కలిగిన కన్నికల వలె సిద్ధపాటును కలుగుటకు నాయన నీ కృపను దయచేయమని, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.